అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం చర్చించుకునే విషయం జూన్ 2, 2024. అసలు ఈ జూన్ 2, 2024 యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు ఆ విషయాన్ని ఎందుకు ఇప్పుడు చర్చించుకుంటున్నాం అనేది ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను 10 సంవత్సరాలు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. 2014లో స్టేట్ బైఫరికేషన్ యాక్ట్లో అప్పటి యూపీఏ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ పీకే చిదంబరం హైదరాబాద్ను ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. అప్పటి నుండి 2014 నుంచి 2024 జూన్ 2 వరకు హైదరాబాద్ని కామన్ క్యాపిటల్గా అటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఒక బ్యాడ్ సిచ్యువేషన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ సెపరేట్ అయ్యి తెలంగాణ నుంచి 10 సంవత్సరాలు గడుస్తున్న ఒక స్పెసిఫిక్ రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు వరకు ఏర్పరచుకోలేపారు. 2014 టీడీపీ గవర్నమెంట్లో అయిన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, అట్లాగే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఒక స్పెసిఫిక్ రాజధానిని అయితే ఆంధ్రప్రదేశ్ బిల్డ్ చేసుకోలేకపోయింది. ఇప్పటికే చాలా చాలా ఫన్నీ ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అని స్పెసిఫిక్గా ఎవరినైనా అడిగితే కొందరు అమరావతి అని, కొందరు విశాఖపట్నం అని, కొందరు కర్నూలు అని, కొందరు హైదరాబాద్ అని ఒక కన్స్ట్రక్టివ్ ఆన్సర్ అయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో జరగలేదు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ బైఫరికేషన్ యాక్ట్ ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కనుక మనం జూన్ 2 వరకు హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా సమ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ బిజినెస్ ఇన్వెస్టర్స్కి మనం చూపించగలిగేవారు. కానీ జూన్ 2 నుండి ఈ విషయంలో బైఫరికేషన్ యాక్ట్లో మెన్షన్ చేసినట్టు తెలంగాణకి స్పెసిఫిక్గా కంప్లీట్ హైదరాబాద్ చెందుతుంది. ఆంధ్రప్రదేశ్కి జూన్ 2 నుంచి ఎటువంటి హైదరాబాద్పై స్కోప్ ఉండదు అనేది బైఫరికేషన్ యాక్ట్ అయితే చెప్తుంది. అసలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ దుస్థితి ఏర్పడడానికి కారణం గత టీడీపీ ప్రభుత్వం ఆరు ఇప్పటి వరకు పరిపాలించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది మనం ఈ వీడియోలో ఇంకా క్షుణ్ణంగా చూద్దాం. 2014లో చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఫామ్ చేసేటప్పుడు ఇనీషియల్గా హైదరాబాద్లో ఉండి ఉమ్మడి రాజధాని కనుక రూల్ చేద్దాం అనుకున్నాడు. కానీ సమ్ సిచ్యువేషన్స్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మధ్యలోనే హైదరాబాద్ నుంచి మొత్తం రాజధాని షిఫ్ట్ చేసేసి అమరావతిలో రాజధానిని ఏర్పరచుదామని దృఢ సంకల్పంతో అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఇన్వైట్ చేసి కృష్ణానది ఒడ్డున అమరావతి నగరంలో ఒక పెద్ద రాజధానిని ఎస్టాబ్లిష్ చేద్దామైతే అనుకున్నారు. కానీ అప్పట్లో రైతులతో భూముల విషయంలో తగాదాలు, ప్రతిపక్షం సపోర్ట్ లేకపోవడం, ఇలా 5 సంవత్సరాలు గడిచిపోయేటప్పటికి 2019లో కొత్తగా న్యూ గవర్నమెంట్ ఫామ్ చేసిన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఆ అమరావతి డెవలప్మెంట్ కంప్లీట్గా ఆపేశారు. భవనాల నిర్మాణం అయితే మధ్యలోనే ఆపేశారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫినాన్స్, ఆ డీసెంట్రలైజేషన్ ఆఫ్ రూలింగ్ ఇలా రకరకాల విషయాలు చూపిస్తూ, అట్లాగే హైదరాబాద్ లాగా మొత్తం అంతా ఒకే దగ్గర కాన్సన్ట్రేట్ అవ్వకూడదని రకరకాల విషయాలను సంజాయిషీలు చెప్తూ పరిపాలనా రాజధానిగా వైజాగ్ని, న్యాయపాలన రాజధానిగా కర్నూలుని, శాసన రాజధానిగా అమరావతిని ప్రకటించారు. ఇదైనా కార్యరూపం దాల్చిందా అంటే ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. శాసనసభలో వాళ్ళకి తగినంత మెజారిటీ ఉండడం వలన ఆ బిల్ అయితే శాసనసభలో పాస్ అయింది. కానీ ఆ టైంకి శాసన మండలిలో వైఎస్ఆర్సీపీకి తగిన సపోర్ట్ లేకపోవడం వలన ఆ బిల్లు శాసన మండలిలో పాస్ అవ్వలేదు. వెంటనే అమరావతి రైతులు రాజధానిపై కోర్టుకి వెళ్ళడం వలన కోర్టులో స్టే తెచ్చుకొని రాజధాని విషయంలో ఒక కన్స్ట్రక్టివ్ సొల్యూషన్ దొరక్క అది అప్పటితో ఆగిపోయింది. ఇది రాజకీయాలకు వాడుకుంటున్నారే తప్ప ఏ పార్టీకి
స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్కి ఇది రాజధానిగా చేద్దాం అనేది అయితే ఏ పార్టీలో కనిపించట్లేదు. జూన్ 4 నుంచి కొత్తగా ఫామ్ అయ్యే గవర్నమెంట్ అయినా దీనికి ఒక స్పెసిఫిక్ సొల్యూషన్ ఆలోచించి ఆంధ్రప్రదేశ్కి ఒక స్పెసిఫిక్ రాజధాని అయితే డిసైడ్ చేస్తారని అనుకుంటున్నాం. ఇది రాజకీయ పరంగా ఎందుకు వాడుకుంటున్నారు అనే విషయానికి వస్తే, శాసన అసెంబ్లీ ఎలక్షన్స్ అవే 13 జరిగాయి. ఆ 1 మంత్ ముందు వైవి సుబ్బారెడ్డి గారు అయితే వైఎస్ఎస్సీపీ పార్టీ నుంచి, మేము సెంట్రల్ గవర్నమెంట్ని రాజధాని ఉమ్మడి రాజధాని హైదరాబాద్ను ఇంకో 10 ఇయర్స్కి ఎక్స్టెండ్ చేస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది వైవి సుబ్బారెడ్డి గారి క్రెడిబిలిటీ అయితే కాదు, ఆయన రాజకీయంలో భాగంగా వైవి సుబ్బారెడ్డి గారు అయితే ఈ స్టేట్మెంట్ ఇచ్చారనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ని ఒక 10 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తాము అంటే ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ఖండిస్తారు. రేవంత్ రెడ్డి కంపల్సరీగా తెలంగాణ ఫీలింగ్ చూపిస్తారు, తనకి లేనిపోని గొడవ ఎందుకని. ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తున్నారనే ఒక ముద్ర రేవంత్ రెడ్డి మీద ఉంది కనుక ఈ విషయాన్ని తను సపోర్ట్ చేశాడు అన్నా మాట్లాడుకున్నా ఉన్నాడన్నా అది రేవంత్ రెడ్డి పదవికి వాళ్ళ పార్టీ మనుగడికి ప్రాబ్లం అని రేవంత్ రెడ్డి గారు ఒక టీవీ ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు మీ గురువు గారు అనే ఒక స్టేట్మెంట్కి చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు. అంటే నాకు చంద్రబాబు నాయుడికి ఎటువంటి లోపాయికర్ ఒప్పందాలు కానీ ఎటువంటి సహాయ సహకారాలు కానీ లేవని ఆ స్టేట్మెంట్తో కరాఖండిగా చెప్పాడు. ఇదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఇటువంటి స్టేట్మెంట్ అడిగిన ఇంకో న్యూస్ ఛానల్కి, అవును చంద్రబాబు నాయుడు గారు నా గురువు గారు నా మార్గదర్శకుడు అని చంద్రబాబు నాయుడిని వెనకేసుకొచ్చిన రేవంత్ రెడ్డి వైఎస్ఎస్సీపీ వైవి సుబ్బారెడ్డి స్టేట్మెంట్ వలలో పడవకుండా ఉండకూడడం కోసం అంత అగ్రెసివ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అంటే ఇదంతా ఒక కైండ్ ఆఫ్ రాజకీయం ప్రతినిత్యం ఫాలో అయ్యే వాళ్ళకి అయితే ఈ స్టేట్మెంట్లు అయితే అర్థం తెలుస్తుంది. కానీ అందరినీ దృష్టిలో పెట్టుకొని అయితే నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా, రాజధాని బిల్డ్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేయాలి అనేది అయితే అధికార పక్షానికి కానీ ప్రతిపక్షానికి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ ఒక కన్స్ట్రక్టివ్ ఎజెండా అయితే లేదు. ఆ కన్స్ట్రక్టివ్ ఎజెండా ఉంటే ఆంధ్రప్రదేశ్లో రాజధాని విషయంలో ఈ పార్టీకి ఒక కంక్లూజివ్ స్టేట్మెంట్ అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.